ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ కడప జిల్లా నందు రాజంపేట పట్టణంలో ఉండేటువంటి ఓ మారుమూల ప్రాంతానికి ఈరోజు మనం బయలుదేరిపోతున్నాము. మొట్టమొదటగా బోయినపల్లి ఆర్చ్ దగ్గర నుంచి మనం ప్రయాణం కొనసాగించాము. తర్వాత నందలూరు దగ్గర ఉండేటువంటి గుండ్లూరు అనే ఒక గ్రామానికి ఒక మలుపు వస్తుంది. అక్కడ నుంచి నేరుగా కొన్ని గ్రామాలలోకి మనము అడుగెడితే అడుగడుగున ఓ పల్లెటూరు మనకు కనువిందుగా కనపడుతుంది. చిగురించి అడవుల మధ్య పొదల చాటుకు దాగి ఉన్న ఓ ఎకిరిపల్లికి మనము ఈరోజు ప్రయాణమవుతున్నాము. రాజంపేట పట్టణంలో ఎకిరిపల్లి అంటూ ఒక పల్లెటూరు ఉందా? ఎకిరిపల్లె ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, నిజంగానే రాజంపేట పట్టణం నందు ఎకిరిపల్లిని ఒక మారుమూల ప్రాంతము కొండల చాటున దాగి ఉన్నది. బాహుదా నది ఒడ్డున జోలలాడుతున్నది ఓ మారుమూల ప్రాంతము ఓ ఎకిరిపల్లి. గుండ్లూరు, శేషమాంబపురము, మందపల్లి, పులపత్తూరు, బగిడిపల్లి దాటినా కూడా రావేమే ఓ ఎకిరిపల్లె. రాదు, ఎందుకంటే అది కొండ చివరన ఏటి కట్టున దావలేక అల్లాడిపోతున్నది ఆ ఎకిరిపల్లి. నీళ్లు లేక అలమటించిపోయింది కొన్నేళ్ళు. అడుగడుగున పల్లెటూర్లు ఉన్నప్పటికీ ఎకిరిపల్లికి దావే లేకుండా పోయింది ఎన్నాళ్ళో. ఆహా, మధ్య మార్గంలో దైవ దర్శనం, ఎంత భాగ్యమో. ఇసుక ఏటుగట్టు, పొడగాటి తారు రోడ్డు, పచ్చని చెట్లు, చిగురించిన పువ్వులు, దేహాన్ని తాకుతున్న చల్లటి గాలులు, కన్నీటి ఎకిరిపల్లికి ఘనస్వాగతాలు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి గ్రామాలు మనకు తెలిసే ఉంటాయి, కానీ వాటిలో ఉండేటువంటి ఎకిరిపల్లి మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఆ గ్రామానికి చేరుకోవాలంటే కాలినడకకే మనము పని పెట్టాలి. అంతటి కష్టమైనటువంటి గ్రామము ఎకిరిపల్లి. ఎలాంటి సౌకర్యము లేనటువంటి ఆ ప్రాంతమున, ఆ కొండ చివరలలో ఆ గ్రామము అక్కడ ఏ విధంగా వెలసిందో కూడా ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, బగిడిపల్లి దాటిన వెంటనే కొండ చివర నుంచి ఈ యొక్క రాళ్ళ రోడ్డు మనకు కనపడుతూనే ఉంటుంది. అడవుల మధ్య ప్రయాణం సాగాల్సి వస్తుంది. ఈ రోడ్డును చూస్తుంటే ఎంత ఆనందంగా నాకు కలుగుతుందో మాటల్లో చెప్పలేకుండా ఆనందం పొందుతున్నాను. ఆహా, ఎంత అద్భుతంగా ఈ రోడ్డును మాకు అమర్చారు నాయన. నిజంగా ఈ మాటను మీరు హేళనగా తీసుకోవచ్చు, ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఈ గ్రామాలు మారుమూల ప్రాంతాలు పుట్టి ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 100 సంవత్సరాలకు పైబడినప్పటి నుంచి కూడా ఎకిరిపల్లి అనే గ్రామము ఆ కొండల చివర భాగంలో ఎప్పటి నుంచో ఉండేది. కానీ మోక్షము కేవలం 6-7 నెలల ముందు నుంచే ఈ రోడ్డు మాకు ప్రభుత్వం వాళ్ళు మా మీద దయ చూపించి వాళ్ళు ఈ రోడ్డును మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకాలము ఏరు దాటి కాలిబాట నడిచేటి వాళ్ళము. ఈ మట్టి బాట ఈ రోడ్డు మాకు చాలా సంతోషాన్ని కలిగించేటట్లుగా ప్రభుత్వం వాళ్ళు మాకు ఏర్పాటు చేశారు. బాహుదా నది ప్రవాహం పారుతుండగా, అడవుల మధ్య గాలి ఈదుతుండగా, నాగలి కట్టి ఎద్దు దున్నుతుండగా, ఎకిరిపల్లి ప్రజలు బ్రతుకుతుండగా, గడ్డ ఎక్కుతున్నాము గతాలు మరిచి, పల్లెలన్నీ ఒక ఎత్తు, మారుమూల ప్రాంతమే ఒక ఎత్తు. ఈ రోడ్డు లేనప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఆ ఎకిరిపల్లి ప్రజలు. 100 సంవత్సరాల నుంచే కూడా అక్కడ ఇళ్ళు ఉండేటివి, మనుషులు కూడా జీవిస్తూ ఉండేవారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే కానీ ఈ ఎకిరిపల్లికి మోక్షం రాలేదు. కానీ కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఈ రోడ్లు సదుపాయం కల్పించడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతము రాజంపేట మండలంలో ఇలాంటి మారుమూల ప్రాంతం అంటూ ఒకటి ఉన్నదా అనేలాగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆధునిక కాలంలో పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆ 5 కిలోమీటర్లు కూడా నాకు దూరమేనని చెప్పి పట్టణాల్లోనే స్థిరపడిపోతున్నారు. పట్టణానికి ఎంతో దూరంగా ఉన్నటువంటి, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి మా యొక్క మారుమూల ప్రాంతాలు అన్నిటికీ దూరంగానే ఉంటుంది. అదుగో
ఎగిరిపల్లికి ముందుగా రాబోయేటువంటి ఓ చక్కటి గుడిస, ఎగిరిపల్లికి దగ్గర అవుతున్నటువంటి నా క్షణాల ఆనందము, గుబురు గుబురుగా అక్కడక్కడా పలకరిస్తున్నటువంటి పక్షుల శబ్దము, మట్టిదోవలో గుంపులు పడిన అడుగులు, ఆహా అదో కనపడుతున్నదే అదే రాజంపేట మండలానికి సంబంధించినటువంటి ఓ మారుమూల ప్రాంతము ఎగిరిపల్లి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఆహా మట్టితో కట్టిన గోడలు, తంగేడుతో చేసిన తడికెలు, ఎంత చూడ ముచ్చటగా కనిపెడుతున్నదో ఈ పల్లె వాతావరణము. అమాయక ప్రజలు, కొండలే వారికి దిక్కు, బండలే వారు మొక్కు, బేరైన రాతి తెట్లు, ఇంటింటా గుంపు చెట్లు. ఆహా రోడ్లో చూస్తున్నావు కదా చేపల పట్టుటకై వారు చేసినటువంటి పరికరాలు, అక్కడక్కడ చలువ పందిళ్ళు, తడికలతో వేసిన గుడిసెలు, వరుస పెట్టిన గొబ్బెమ్మల్లాగా కొండలు. ఆహా ఏమి ప్రకృతి! రాజంపేట ఎక్కడా, ఎగిరిపల్లి ఇక్కడా. ప్రభుత్వాలు ఎగిరిపల్లిపై జాలి చూపించి సిమెంట్ రోడ్లు, వీధుల ఇట్లు, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్ళు ఎగిరిపల్లి ప్రజలు పడిన కష్టాలు కాలిబాట వేసినందుకే వారికి ఆనందం చిగురించింది. మనుషుల్లో కష్టాలు అట్టనే నిలిచిపోతా ఉన్నాయి. మోడు బారిన బ్రతుకులో చితికిపోయేంత వరకు అక్కడే ఉంటామంటున్నాయి. అందుకే కదా ప్రభుత్వాలు మేలైన విద్యను, మంచినీటి సదుపాయాన్ని కూడా వారికి చక్కగా కల్పించారు. అందుకే కదలిరండి ఎగిరిపల్లికి, సరదా కోసమైనా ఎగిరిపల్లి బయలుదేరి అక్కడ ప్రజలను పలకరిద్దాము. మాకంటూ ఎవరో ఉన్నారనే వారికి ఆనందాన్ని మనం కలిగిద్దాము. మానవత్వాన్ని మనం చాటుకుందాము. ఆధునిక కాలం అంటే వారికి తెలియనే తెలియదు. ప్రభుత్వం ఎగిరిపల్లిని ఆదుకోవాలి, రాజంపేట నియోజకవర్గం పట్టించుకోవాలి. ఎంతకాలము ఈ బోధపాకలు, ఎన్నిన్నాళ్ళు ఈ మట్టిగోడలు! కాలం కరిగిపోయినే మా జీవితాలు మెరుగుపడవా? వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట పట్టణం నుంచి ఇంచుమించు 27-28 కిలోమీటర్లు దూరం ఇక్కడికి ఉంటుంది. రాజంపేట పట్టణం నుంచి ఈ ఎగిరిపల్లికి ఎలాంటి వాహనాలు ఇక్కడికి రావు. ఎగిరిపల్లికి ప్రభుత్వ వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలని ఎగిరిపల్లి ప్రజలు కోరుకుంటున్నారు. అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ఎగిరిపల్లి ప్రజలు అడుగుతున్నారు. ఓకే సార్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.